హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఎమ్మిగా, టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. మటన్ కర్రీ రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరిలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఇది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. నేను 750 grams మటన్ తీసుకున్నానండి. ఇందులో 3 spoons స్పైసీగా వచ్చేటట్టు కారం వేసుకుంటున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. 1 spoon పసుపు వేసుకుంటున్నాను. 1 spoon సాల్ట్ వేసుకున్నాను. 1 spoon అల్లం వేసుకుంటున్నానండి. 1 spoon ఆయిల్ వేసుకున్నాను. ఇలా వేసుకొని దీనిని మొత్తం పీసెస్కి అంతా పట్టే విధంగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్, విలాచి, దాల్చిన చెక్క, ఏలకులు, సాజీరా, తరువాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఆనియన్, బగారా ఆకు, అల్లం పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్, దాల్చిన చెక్క, మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా తీసుకున్నవన్నీ వేసుకొని అందులో కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవద్దు. 750 grams సరిపడా నేను ఎన్ని తీసుకుంటున్నానో మీరు మీకు తగినంత తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో 750 grams మటన్కి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. మనం నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్, బగారా ఆకు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలను వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి. ఇలా మనం కుక్కర్లో కాకుండా బౌల్లో మటన్ ఎలా ఉడికిపోతుందో తొందరగా నేను మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను ఇందులో యాడ్ చేసుకొని ఇలా మసాలా అంతా ఆయిల్లో వేగేంత వరకు వేట్ చేయాలండి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో మసాలా వేగిన తర్వాత ఇందులో 1 spoon పసుపు వేసుకోవాలండి. తర్వాత మనం కారం కలిపి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ని 1 hour పాటు ఉడికించుకోవాలండి. అది చికెన్ అయినా, మటన్ అయితే 1.5 hours పడుతుంది. ఇలా ఇందులో ఉన్న వాటర్ అంతా డిమ్ అయ్యేదాకా మనం ఈ మటన్ని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అంటే వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకు మటన్ అనేది తొందరగా ఉడికిపోతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుందండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇలా బౌల్కి కింద అడుగు అనేది పట్టుకోవాలండి. అప్పుడైతే మనకి తొందరగా మటన్ ఉడికిపోతుందండి. నెక్స్ట్ ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి, ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ ఎక్కువగా వేస్తున్నానండి, ఎందుకంటే మటన్ ఉడకడానికి కనీసం 1 hour 45 minutes పడుతుంది కదండి. సో నేను ఇలా చేస్తున్నాను. ఇలా మూత అనేది సైడ్కి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకోవాలండి. ఇలా ఉడికిపోయింది కదండి, మనం ఉడికిపోయిందో లేదో చెక్ చేద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో పీస్ని వేసి ఉడికిపోయిందో లేదో టెస్ట్ చేసుకోవాలండి. ఇలా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో పచ్చిధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి.
చాలా టేస్టీ ఎమ్మీ మటన్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.